మార్నింగ్ చిల్డ్రన్. నిన్న మనకు జరిగిన క్లాస్లో రఘు వాళ్ళమ్మ 5 కిలోల లడ్డూలు తయారు చేయడానికి రఘుకి ఒక సరుకుల లిస్ట్ ఇచ్చింది కదా. ఆ సరుకుల లిస్టులో ఏ సరుకు ఎన్నెన్ని కిలోగ్రాములలో ఉంది, ఎన్ని గ్రాములలో ఉంది మనం చూసాం కదా. అదేవిధంగా పూజ వాళ్ళ కుటుంబం హైదరాబాద్లో ఉంటుందని, వాళ్ళు టీ ప్రియులని, వాళ్ళు రోజుకి ఎండాకాలం అయితే 4 సార్లు, చలికాలం అయితే 6 సార్లు టీ తయారు చేసుకున్నారు కదా. ఆ విధంగా తయారు చేసుకుంటే ఎండాకాలంలో రోజుకి ఎంత టీ పౌడర్ అవసరమవుతుంది, నెలకు ఎంత అవసరపడింది. అదే చలికాలంలో అయితే నెలకు ఎంత అవసరపడిందో అనే విషయాలు నిన్న చర్చించుకుందాం కదా. ఈరోజు పాఠ్యాంశం పూర్తయిన తర్వాత మీరు క్రింది సామర్థ్యాలు సాధిస్తారు. గ్రాములు మరియు కిలోగ్రాములలో ఉన్న వ్యాపార సమస్యలు సాధిస్తారు. నిజ జీవితంలో బరువులకు సంబంధించిన సమస్యలను సాధిస్తారు. విశాల్ అంగడి. విశాల్ పాత సామాన్లు కొనే పెద్ద దుకాణదారు. ఈరోజు అతను 45 కిలోగ్రాముల పాత వార్తాపత్రికలు, 26 కిలోగ్రాముల ఇనుము, అంటే పనికిరాని పాత ఇనుము, పనికిరాని ప్లాస్టిక్ 8 కిలోగ్రాములు కొన్నాడు. ముందుగా ఆ లెక్క. ఈ రోజున అతడు కొన్న వస్తువుల యొక్క మొత్తం బరువు ఎంత? అతడు ఏమేమి వస్తువు ఎంతెంత కొన్నాడో చూడండి. ఏమేమి కొన్నాడు? 45 కిలోగ్రాముల పాత వార్తాపత్రికలు, 26 కిలోగ్రాముల పాత ఇనుము, పనికిరాని ప్లాస్టిక్ 8 కిలోగ్రాములు కొన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అడిగిందేంటి, ఈ మూడింటి బరువు మొత్తం ఎంత అని అడగడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తే సరిపోతుంది? వెరీ గుడ్. ఏం చేయాలి? ఈ మూడింటిని కూడాలి. కూడితే మనకు కావాల్సిన సమాధానం వస్తుంది. ఎంత వస్తుంది? 45 26, ఎంత? 71. 71 8, 79. మొత్తం బరువు ఎంత? 79 కిలోగ్రాములు. పాత వార్తాపత్రికలు, పాత ఇనుము, పనికిరాని ప్లాస్టిక్ మూడింటిని కలిపి 79 కిలోగ్రాములు కొనడం జరిగింది. నెక్స్ట్ ఆ లెక్క చూడండి. విశాల్ 1 కిలోగ్రాం పాత వార్తాపత్రికలకు 8 రూపాయలు చెల్లించాడు. అయితే 45 కిలోగ్రాముల పాత వార్తాపత్రికలకు అతడు చెల్లించిన మొత్తం ఎంత? ఇది ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. ఏం గుర్తు తెచ్చుకోవాలి? గుణించు భాగించు పాఠంలో ఇలాంటి లెక్కలు మనం చేశాం. ఇక్కడ ఇచ్చింది ఏంటిది, అడిగింది ఏంటిది? ఒకసారి చూడండి. ఇచ్చింది 1 కిలోగ్రాం పాత వార్తాపత్రికల ధర 8 రూపాయలు అని ఇవ్వడం జరిగింది. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? 45 కిలోగ్రాముల పాత వార్తాపత్రికల ధర కావాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? మరి 1 కిలోగ్రాం తెచ్చింది, 45 కిలోగ్రాములది అడుగుతున్నాడు. కాబట్టి ఇటువంటి సందర్భాలు మనం గుణకారం చేయాలి. కాబట్టి ఇప్పుడు 45 ఇంటూ 8, 45 ఇంటూ 8 చేసి చూస్తే ఎంత అవుతుంది? 8 ఇంటూ 5, 8 5 40, కింద 0 పైన 4, 8 నల్ల 32, 4 36, అంటే మొత్తం 360 రూపాయలు అవుతుంది. అంటే 45 కిలోగ్రాముల పాత వార్తాపత్రికల ధర 360 రూపాయలు. నెక్స్ట్ ఈ లెక్క చూడండి. విశాల్ కొన్న పాత ఇనుముకు 520 రూపాయలు చెల్లించాడు. అతను 1 కిలోగ్రాం పాత ఇనుముకు ఎంత చొప్పున చెల్లించినట్టు? ఇక్కడ ఏమడిగింది చూడండి. విశాల్ ఎంతైతే ఇనుము కొన్నాడో ఆ ఇనుము మొత్తానికి కలిపి 520 రూపాయలు చెల్లించిండు. అయితే 1 కిలోగ్రాం పాత ఇనుముకు అతడు ఎంత చెల్లించినట్టు? మరి విశాల్ ఇనుము 8 కిలోగ్రాములు కొన్నాడు, అది మనం గుర్తు తెచ్చుకోవాలి. విశాల్ ఎంత కొన్నాడు? 26 కిలోగ్రాముల పాత ఇనుమును కొన్నాడు. అతడు చెల్లించింది ఏంటిది? ఎంత చెల్లించాడు? 8 కిలోగ్రాములు కొన్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది 1 కిలోగ్రాంకి ఎంత ధరను తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు 26 కిలోల ధర ఇవ్వడం జరిగింది, 1 కిలోది అడుగుతున్నాడు. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి? భాగహారం చేయాలి కదా. భాగహారం చేద్దాం. పాత ఇనుముకు చెల్లించిన రూపాయలు 520. ఇది 8 కిలోగ్రాములకు చెల్లించినట్టు,
మొత్తానికి కదా, అతడు కొన్న మొత్తం ఇనుముకి 520 రూపాయలు చెల్లించింది కాబట్టి అది 26 కిలోగ్రాములకి 520 రూపాయలు చెల్లించినట్టు. ఇప్పుడు మనకు ఒక కిలోగ్రామ్ ఇనుముకు చెల్లించిన రూపాయలు ఎంత అంటే ఏం చెప్తాం, 520 డివైడింగ్ బై భాగాహారం 26. ఇప్పుడు 520ని 26తో భాగాహారం చేద్దాం. ఇక్కడ చూడండి, 520ని 26తో భాగాహారం చేస్తే 26 రెట్ల 52 అవుతుంది. 26 రెట్ల 52, 52 కింద 52 వేయాలి, భాగఫలం వేయాల్సిన స్థానంలో 2 వేయాలి. 52 నుంచి 52 పోతే 0. మరి 520లో ఆ 0 మిగిలింది కదా, మరి ఆ 0ని ఏం చేద్దాం, ఈ విధంగా 0 మిగిలితే దాన్ని భాగఫలంలో రాసుకోవాలి, అంటే 2 పక్కన రాసుకోవాలి, అప్పుడు అది 20 అవుతుంది. అంటే 520ని 26తో భాగాహారం చేస్తే 20 వస్తుంది. అంటే ఇప్పుడు 1 కిలోగ్రామ్ ఇనుముకు చెల్లించిన రూపాయలు ఎంత, 20 రూపాయలు. నెక్స్ట్ ఈ లెక్క, ఆ రోజున కొన్న మొత్తం వస్తువులకు విశాల్ 1000 రూపాయలు చెల్లించినట్లయితే అతడు 8 కిలోగ్రాముల ప్లాస్టిక్కు ఎంత చెల్లించాడు, 1 కిలోగ్రామ్ ప్లాస్టిక్ చెల్లించింది ఎంత. ఇప్పటి వరకు మనము పాత ఇనుముకి పాత వార్తాపత్రికలకి ఎంత చెల్లించిందో తెలుసుకున్నాం కదా పైన 2 లెక్కలను ద్వారా. ఇప్పుడు అవి రాద్దాం. అంటే అతను ఇనుముకి పాత వార్తాపత్రికలకు ప్లాస్టిక్ 3 కలిపి 1000 రూపాయలు ఇచ్చిండు. మనకు వార్తాపత్రికలది ఇనుము ధర తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, పాత ప్లాస్టిక్ ఎంత అమౌంట్ ఇచ్చాడో మనం కనుక్కోవాలి. ఇప్పుడు పాత ఇనుముకి ఎంత చెల్లించిండు, 520 రూపాయలు. 45 కిలోగ్రాముల వార్తాపత్రికలకు ఎంత చెల్లించిండు, 360. మొత్తం కలిసి ఎంత అవుతుంది, పాత ఇనుముకి పాత వార్తాపత్రికలకు కలిపి 880 రూపాయలు అవుతుంది. అంటే ఈ రెండింటికి 880 రూపాయలు పోగా మరి ప్లాస్టిక్ కోసం ఎంత చెల్లించినట్టు. అంటే ఏం చేయాలి, ఇప్పుడు మొత్తం అతను ఇచ్చిన రూపాయల నుంచి అంటే 1000 రూపాయల నుండి పాత ఇనుము పాత వార్తాపత్రికల ధర మొత్తాన్ని తీసేయాలి. అంటే 1000 రూపాయల నుంచి 880 రూపాయలను తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది, 8 కిలోగ్రాముల ప్లాస్టిక్ చెల్లించిన రూపాయలు వస్తుంది. ఎంత అది, 1000 నుంచి 880 పోతే 120 రూపాయలు. అంటే 8 కిలోగ్రాములకు 120 రూపాయలు చెల్లించినట్టు. ఇప్పుడు 1 కిలోది కాదు, ఇప్పుడు మనం ఏం చేయాలి, 120 రూపాయలకు 8 కిలోలు వస్తే మరి 1 కిలోకి ఎంత వస్తాయి, ఏం చేయాలి, మళ్ళీ భాగారం చేయాలి. దేనితో, 120ని 8తో భాగారం చేయాలి. ఎందుకంటే 8 కిలోగ్రాముల ప్లాస్టిక్ ధర 120 రూపాయలు కదా, 1 కిలోగ్రాములు రావాలంటే 120ని 8తో భాగారం చేస్తే ఎంత వస్తుంది, వెరీ గుడ్, 15. అంటే 1 కిలోగ్రామ్ ప్లాస్టిక్ ధర 15 రూపాయలు, 8 కిలోగ్రాములది అయితే 120 రూపాయలు. తర్వాత ఊ లెక్క, విశాల్ తాను కొన్న 3 రకాల వస్తువులకు 1 కిలోగ్రామ్ 3 రూపాయలు ఎక్కువ చేసి అమ్మిండు, ఆ విధంగా అతడు ఆ రోజు సంపాదించింది ఎంత. అంటే ఇతడు పాత వార్తాపత్రికలు పాత ఇనుము పనికిరాని ప్లాస్టిక్ కొన్నాడు కదా, ఈ 3 బరువు ఎంత అయింది గుర్తుకుందా లేదా. మనం మొదలు ఫస్ట్ ఆ లెక్కలో చేసాం, ఈ 3 బరువు ఎంత అంటే అప్పుడు మనకు 79 వచ్చింది. 79 కిలోగ్రాములు కొన్నాడు ఆ రోజు ఆయన మొత్తం 3 వస్తువులు కలిపి. మరి ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క కిలోకి 3 రూపాయలు ఎక్కువ చేసి అమ్ముతున్నాడు. 3 రూపాయలు ఎక్కువ చేసి అమ్ముతుంది కాబట్టి 1 కిలో దగ్గర అతనికి 3 రూపాయలు లాభం వస్తుంది. 1 కిలో దగ్గర 3 రూపాయల లాభం వస్తుంది. మరి 79 కిలోకి ఎంత రావాలంటే ఏం చేయాలి, వెరీ గుడ్, గుణకారం చేయాలి. 3 వస్తువుల బరువు 79 కిలోగ్రాములు, 1 కిలోగ్రామ్ అమ్మడం వల్ల లాభం 3 రూపాయలు, 79 కిలోలు అమ్మడం వల్ల లాభం 79 × 3. 79 కిలోగ్రాములు అమ్మడం వల్ల లాభం ఆ రెండింటి గిణిస్తే ఎంత వస్తుంది, 237 వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, కిరాణా షాప్లో ఒక షాప్లో 170 కిలోగ్రాముల శనగపప్పు, 450 కిలోగ్రాముల కందిపప్పు మరియు 240
కిలోగ్రాముల పెసరపప్పులు ఉన్నాయి. ఆ షాపు యజమాని పప్పులన్నింటినీ 2 కిలోగ్రాములు, 1 కిలోగ్రాం మరియు 500 గ్రాముల ప్యాకెట్లు నింపి అమ్ముతాడు. ముందుగా ఆ లెక్క చూడండి. తన వద్ద ఉన్న కందిపప్పు మొత్తాన్ని 2 కిలోగ్రాముల ప్యాకెట్లు తయారు చేసినట్లయితే అతడు ఎన్ని ప్యాకెట్లు తయారు చేయగలడు? అతని వద్ద ఉన్న కందిపప్పు మొత్తం 8 కిలోగ్రాములు. అతని వద్ద ఉన్న కందిపప్పు 450 కిలోగ్రాములు. ఒక ప్యాకెట్ బరువు ఎంత చేయాలనుకుంటున్నాడు? 2 కిలోగ్రాములు చేయాలనుకుంటున్నాడు. అతడు ఎన్ని ప్యాకెట్లు తయారు చేయగలుగుతాడు? అంటే ఒక్కొక్క ప్యాకెట్లో 2 కిలోగ్రాములతో నింపితే 450 కిలోగ్రాములతో ఎన్ని ప్యాకెట్లు తయారవుతున్నాయని అడుగుతున్నానమాట. అతడు తయారు చేసిన ప్యాకెట్లు ఎన్నైతే మరి? ఇప్పుడు మనం ఏం చేయాలి? 450ని 2, 2, 2, 2 భాగాలుగా విడగొట్టాలి. ఏం చేయాలి? ఒక్కొక్క ప్యాకెట్లో 2 కిలోలు నింపుతూ మనం విడగొడుతున్నాం, భాగాలు చేస్తున్నాం. కాబట్టి మనం భాగాహారం చేయాలి. ఇప్పుడు 450ని 2తోని భాగాహారం చేయాలి. 2తోని భాగాహారం చేయడం చాలా ఈజీ కదా. 2తోని భాగాహారం చేసినప్పుడు ఉన్న విలువలో సగం వస్తుంది. అంటే 450లో సగం 225 వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ లెక్క చూద్దాం. షాపు యజమాని 80 కిలోగ్రాముల శనగపప్పును 1 కిలోగ్రామ్ ప్యాకెట్లుగా, మిగిలిన 90 కిలోగ్రాముల శనగపప్పును 500 గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేశాడు. ఏవి ఎన్ని ప్యాకెట్లు తయారు చేశాడో కనుక్కోండి. 80 కిలోగ్రాముల శనగపప్పుని 1 కిలోగ్రామ్ ప్యాకెట్లుగా ఏర్పాటు చేస్తే ఎన్ని ప్యాకెట్లు వస్తాయి? 80 ప్యాకెట్లు వస్తాయి. ఎందుకంటే 1 ప్యాకెట్లో 1 కిలోగ్రాం వేస్తున్నాడు కాబట్టి 80 ప్యాకెట్లో 80 కిలోగ్రాములు వేసేస్తాడు. తర్వాత చూడండి, 90 కిలోగ్రాముల శనగపప్పుని 500 గ్రాముల ప్యాకెట్లుగా ప్యాక్ చేస్తే ఏర్పడే ప్యాకెట్లు ఎన్ని? ఇక్కడ శనగపప్పుని కిలోగ్రాములలో ఇవ్వడం జరిగింది. మనం ప్యాక్ చేస్తున్న ప్యాకెట్లలో గ్రాముల చొప్పున మనం ప్యాక్ చేస్తున్నాం. ఇచ్చిందేమో కిలోగ్రాములు ఉంది, మనం ప్యాక్ చేయడం గ్రాములలో ఉంది. మనం ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే కిలోగ్రాములని గ్రాములలోకి మార్చుకోవాలి. మార్చుకోవడం వచ్చు కదా మనకి. ఎలా మార్చుకుంటారు? 1 కిలోగ్రాంకి 1000 గ్రాములని మనకు తెలుసు. మరి 90 కిలోగ్రాములకి ఎన్ని గ్రాములు అవుతాయి? 90,000 గ్రాములు అవుతాయి. 90 కిలోగ్రాములకి 90,000 గ్రాములు. ఇప్పుడు మనం ఒక్కొక్క ప్యాకెట్లో 500 గ్రాముల చొప్పున ప్యాకెట్లు ప్యాక్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? 90,000 గ్రాములని 500 ప్యాకెట్లు, అంటే 500, 500, 500 అట్లా మనం భాగాలు భాగాలుగా తయారు చేస్తున్నాం. అర్థమైపోయింది కదా మీకు? ఇప్పుడు భాగాహారం చేయాలని మీకు అర్థమైపోయింది, భాగాలు భాగాలు అన్నప్పుడే. కాబట్టి ఇప్పుడు మనం 90,000ని 500తో భాగాహారం చేయాలి. 90,000లో 4 0లు ఉన్నాయి, చివరికి కూడా 2 0లు ఉన్నాయి. 500లో కూడా చివరికి 2 0లు ఉన్నాయి. ఈ విధంగా మనం భాగాహారం చేసేటప్పుడు విభాజ్యము మరియు విభాజకంలో చివరికి 0లుంటే రెండిట్లలో సమానంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 500లో 2 0లు ఉన్నాయి చివరికి, 90,000లో కూడా చివరికి 2 0లు ఉన్నాయి. ఆ 2 0లను ఈ 2 0లను క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం, అంటే కొట్టేసుకోవచ్చు. కొట్టేస్తే ఏమవుతుంది? 500/5 అవుతుంది, 90,000/900 అవుతుంది. అంటే ఇప్పుడు మనం 900ని 5తో భాగాహారం చేస్తే సరిపోతుంది. మనం ఫస్ట్ చూడగానే లెక్క పెద్దగా అనిపించింది కదా. ఇట్లా మనం 0లను తీసేసి చేస్తే కూడా అదే సమాధానం వస్తుంది. కాబట్టి మనం చిన్నగా చేసుకొని చేయాలి. ఇప్పుడు 900ని 5తో భాగాహారం చేద్దామా? 5 1 5, 5ని ఎక్కడ వేయాలి? 9 కింద వేయాలి. వేసారా? ఇప్పుడు ఏం చేయాలి? 9లో నుంచి 5ని తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది? 4 4 పక్కకు 9 పక్కకు ఉన్న 0ను తీసుకోండి. దించుకుంటే ఎంత అవుతుంది? 40 అవుతుంది. 5 ఎక్కడ 40 వస్తుంది కదా. ఎప్పుడు వస్తుంది? ఎందులో? 8ని అక్కడ వేసి 40ని 40 కింద వేయాలి. 40ని 40 కింద వేసి తీసేయాలి. తీసేస్తే ఏమొస్తుంది? 0 వచ్చింది. కానీ మనం ఇప్పుడు 90 వరకే భాగించినట్టు అయింది. ఆ 90 పక్కన ఉన్న 0, 900 2 0లు ఉన్నాయి కదా, మనం 1 0 వరకే భాగించినాం. ఆ 2వ 0ని భాగించలే. కాబట్టి ఆ విధంగా మిగిలిన 0ని భాగఫలంలో వేసుకోవాలి. 18 ఉంది కదా భాగఫలం, ఆల్రెడీ 18 పక్కన ఆ 0ని వేసుకోవాలి. అప్పుడు భాగఫలం ఎంత వచ్చింది? 180 వచ్చింది. అంటే 90 ప్యాకెట్లను 500 గ్రాములుగా ప్యాక్ చేస్తే 180 ప్యాకెట్లు వస్తుంది.
అంటే ఒకసారి మీరు జవాబుని ఒకసారి పరిశీలించండి. 90 కిలోగ్రాములని 5500 గ్రాములుగా మనం ప్యాక్ చేస్తే ఎంత వచ్చింది? 180 వచ్చింది. అంటే రెండింతలు వచ్చింది. 5500 గ్రాముల ప్రకారం చేస్తే రెండింతలు వచ్చింది. మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ మీకు ఎదురైతే వెంటనే రెండింతలు చేసి చెప్పాలి. నెక్స్ట్ ఈ లెక్క ఏముంది? ఇతను 80 కిలోగ్రాముల పెసరపప్పును 2 కిలోగ్రాముల ప్యాకెట్లుగా, 40 కిలోగ్రాముల పెసరపప్పును 1 కిలోగ్రామ్ ప్యాకెట్లుగా, మరియు 120 కిలోగ్రాముల పెసరపప్పుని 500 గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేశాడు. అయితే అతడు 2 కిలోగ్రాముల ప్యాకెట్లు, 1 కిలోగ్రామ్ ప్యాకెట్లు, 500 గ్రాముల ప్యాకెట్లు ఎన్ని తయారు చేశాడు? మనం ఇంతకుముందు చేసిన లెక్కల్లో కానీ చేద్దాం. 80 కిలోగ్రాముల పెసరపప్పును 2 కిలోగ్రాముల చొప్పున ప్యాక్ చేస్తే ఏర్పడే ప్యాకెట్లు ఎన్ని? 2 కిలోలు చేస్తుంది కాబట్టి 80ని 2గా భాగాలు భాగాలు చేయాలి. అంటే 80ని 2తో భాగాలను చేస్తే 40 వస్తుంది. అది ఈజీగా చేయొచ్చు మనం. తర్వాత అది ఇంకా ఈజీ. 40 కిలోగ్రాముల పెసరపప్పుని 1 కిలోగ్రామ్ ప్యాకెట్లుగా ఏర్పాటు చేస్తుంది ఆయన. అంటే 40 కిలోగ్రాములని 40 ప్యాకెట్లు తయారవుతాయి. ఇది కూడా చాలా ఈజీగా ఉంది. తర్వాత అది 120 కిలోగ్రాముల పెసరపప్పుని 500 గ్రాముల ప్యాకెట్లుగా ప్యాక్ చేస్తే ఏర్పడే ప్యాకెట్లన్నీ ఇంతకుముందు లెక్కలో వేసాం కదా. 1 కిలోగ్రాముల శనగపప్పుని 5500 గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేస్తే దానికి రెండింతలు వచ్చింది, 180 వచ్చింది. మరి ఇక్కడ 120 కిలోగ్రాముల పెసరపప్పుని 5500 గ్రాముల ప్యాకెట్ తయారు చేస్తే ఎన్ని వస్తాయి? మరి 120కి రెండింతలు, అంటే 240 ప్యాకెట్లు ఏర్పడతాయి. ఇప్పుడు మూల్యాంకనం. మీ బరువును కొలుచుకోండి. దేంతో కొలుచుకుంటాం మన బరువుని? బరువును కొలిచే పరికరంతో మీ యొక్క బరువుని మరియు నీ 4 స్నేహితుల బరువును కొలిచి ఈ పట్టికలో రాయాలి. అక్కడ మీ పేర్లు రాయాలి, ఇక్కడ మీ బరువులు రాయాలి. ఆ బరువులను కూడా కిలోగ్రాములు గ్రాములలో రాయాలి. రాసిన తర్వాత కింద 2 ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఆ 2 ఖాళీలను కూడా పూరించాలి. ఖాళీలు కూడా ఏమిచ్చాడు? అందరికంటే ఎక్కువ బరువు ఉన్న వారెవరు, అందరికంటే తక్కువ బరువు ఉన్న వారెవరు, వాళ్ళ పేర్లు రాసి మీ గణిత ఉపాధ్యాయునికి చూపించండి. ఇంతటితో ఈరోజు పాఠం పూర్తయింది. మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు సెలవు.